హై వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీలోని జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి పోలీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఎస్ఐ అండ్ పో కానిస్టేబుల్ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు ఒకటే సరకులలో రావడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి కానిస్టేబుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం కానిస్టేబుల్ జాబ్స్ వచ్చేసి మొత్తం ఆరు వేల ఒక వంద జాబ్స్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్ సివిల్కి వచ్చేసి త్రీ ఫైవ్ ఎయిట్ జీరో పోలీస్ కానిస్టేబుల్ మెన్ వచ్చేసి ఓన్లీ టూ ఫైవ్ టూ జీరో ఈ విధంగా మొత్తం ఆరు వేల ఒక వంద జాబ్స్ పోలీస్ కానిస్టేబుల్కి సో పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఓపెనింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే నవంబర్ థర్టీకి ఓపెన్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ వచ్చేసి మీకు ప్రిలిమరీ ఎగ్జామ్ వచ్చేసి జనవరి ఇరవై రెండు మీరు హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే జనవరి నైన్త్ సో ఇది పోలీస్ కానిస్టేబుల్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఎగ్జామ్ డేటు అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ డేటు మరి ఫీజ్ ఎంత నెక్స్ట్ వచ్చేసి మీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఇంకో పోలీస్ కానిస్టేబుల్ రిజర్వేషన్ వచ్చేసి థర్టీ త్రీ అండ్ హాఫ్ పర్సెంటేజ్ ఆల్ క్యాటగిరీస్ ఉమెన్కి రిమైనింగ్ వరకు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఎన్సీసీ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ స్పెషల్ రిజర్వేషన్ అనమాట ఇది మళ్ళీ ప్రిలిమరీ ఎగ్జామ్ వచ్చేసి మీకు రెండు వందల మార్కులకు ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయి వరకు క్వశ్చన్ రావడం జరుగుతుంది త్రీ అవర్స్ ఎగ్జామ్ పేపర్ త్రీ అవర్సు టూ హండ్రెడ్ మార్క్స్కి సిలబస్ ఏంటి అంటే ఇంగ్లీష్ అథమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ పాలిటీ ఎకనామీ కరెంట్ ఇవర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్ వన్ మైల్ రన్ అండ్ వన్ అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ టూ ఈవెంట్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఆర్ హండ్రెడ్ లాంగ్ జంప్ ఏదో ఒకటి హండ్రెడ్ మీటర్స్ రన్ ఆర్ లాంగ్ జంప్ ఏపీఎస్పి కానిస్టేబుల్కి ఇవి ఇవ్వడం జరు ఉండడం జరుగుతుంది ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ సేమ్ సిలబస్ టూ హండ్రెడ్ మార్క్స్కే ఉంటుంది బట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఎవరికి అంటే ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకి ఫీజ్ ఎంత అంటే ఓసీబీసీ వాళ్ళకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎస్టీఎస్సీ వాళ్ళకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సో దిస్ ఈజ్ ద అబౌట్ కానిస్టేబుల్ డీటెయిల్గా చూసుకుంటే ఆరు వేల ఒక వంద పోస్టులు ఫీజు వచ్చేసి మూడు వందలు ఓసీబీసీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు వన్ ఫిఫ్టీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై రెండు అప్లికేషన్ వచ్చేసి నవంబర్ థర్టీకి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఎనిమిది హాల్ టికెట్లు వచ్చేసి జనవరి తొమ్మిది రోజు డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ మీకు టోటల్గా ఆన్లైన్లోనే జరుగుతుంది దిస్ ఈజ్ అబౌట్ పోలీస్ కానిస్టేబుల్ ఆరు వేల ఒక వంద పోస్ట్ల గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్